ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశులు వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విశేషాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ విధియ నక్షత్ర మాసశ్లేష పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నక్షత్ర మాసశ్లేష ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రాహువు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, రవిబుధుడు ధనస్సు క్షేత్రంలో, శుక్రశనులు మకర క్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభని గుర్తించేటువంటి సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. అధిక ఒత్తిడి నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు మహిళలు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా దూరం చేసుకోగలుగుతారు. శాస్త్రజ్ఞులకి మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలనేటువంటి తహాతహ కళారంగం వారికి ఏర్పడుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, ఉపాధ్యాయ వృత్తి వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చెరు సమస్యలు తలెత్తుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. కుటుంబ వృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బలం చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. కుటుంబ సుఖ్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రతి కార్యక్రమంలో విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఓర్పు సహనం తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక వేదనలు మహిళలకు ఉన్నప్పటికీ
నిలదొక్కుకుని కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగ వారు జాగ్రత్తలు వహించాలి. ఒప్పందాల విషయంలో, ప్రణాళికల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు శాస్త్రజ్ఞులు తీసుకోలేకపోతారు. అవకతవకలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి గట్టి పట్టుదల తప్పనిసరి, కృషి తప్పనిసరి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి, మందత్వం తొలగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతమవుతాయి, విజయాలకి దారితీస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అదృష్ట సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటే పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాన్ని వెనువెంటనే పూర్తి చేసేటువంటి తపన లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. రుణ ఒత్తిళ్లు సినీ రంగం వారికి తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అసహన పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి స్థిరమైనటువంటి కార్యాచరణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతిభ తగ్గుతుంది, ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. అకారణ కలహాలు కూడా ఒప్పందాల ద్వారా చోటు చేసుకునేటువంటి సంఘటన లేకపోలేదు. స్థిరమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. అయోమయ పరిస్థితులు సినీ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళనకర పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకటాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, సమస్యల్ని దూరం చేస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంశయాలు తీరిపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు నియంత్రించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సంశయాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి
ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రతిబంధకాలను వేగవంతంగా నియంత్రించగలుగుతారు, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువు వృద్ధి ఏర్పడుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరత్వం తగ్గుతుంది, వేగవంతమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు, అసహన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కొంటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాశ్రంగం వారు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక అసహన పరిస్థితులు వేధిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందలేకపోతారు. శ్రమ అధికం అవుతుంది. నూతన ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రుత్వం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, సమస్యల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారు వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు ఇంకా వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొనేటువంటి ప్రణాళికలు క్రమక్రమంగా అమలు చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధికి తహతహ పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రుత్వాలు తగ్గుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. వ్యాపార రంగం వరకే అనుకూలత ప్రారంభమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత క్రమక్రమంగా లాభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం, రుద్ర పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికి దోహదపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లున్నప్పటికీ ఆర్థిక విషయాలపై అవగాహన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని స్వయంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. ఉద్యోగ విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. నూతన అవకాశాలకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వరకు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితుల నుంచి ఉపశమనం స్థిరాస్తి రంగం వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి.
కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటిని ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తగ్గుతాయి, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరింపబడతాయి, ఆందోళన తగ్గుతుంది, నూతన ఉత్తేజాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది, విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అసంతృప్తి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తే సఖ్యతకై ఆరాటం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి వేగవంతంగా రాణిస్తాయి, విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది, మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, వైద్య వృత్తి వారికి ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు లాభిస్తాయి, వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది. ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రింప చేస్తుంది, అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి, సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు, ఉద్యోగ పరిస్థితి మెరుగవుతుంది, వ్యాపార వ్యవహారాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి, మందత్వం విద్యార్థులకి తొలగుతుంది, చురుకైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడేటువంటి కార్యకలాపాలు మహిళలు నిర్వహించగలుగుతారు, సానుకూల నిర్ణయాలు త్వరితగతిని వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణం, కనకదారాస్తవం వంటి స్థుతులు, పఠనం శ్రవణం వంటి కార్యక్రమాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, మానసిక ప్రశాంతత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్షలను ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి 4 రకాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది రుద్రాక్ష. పెద్ద పరిమాణంలో గుండ్రంగా ఉంటే దాన్ని రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రెండవది భద్రాక్ష. చిన్న పరిమాణంలో రుద్రాక్ష కంటే తక్కువ ఆకారంలో గుండ్రంగా ఉంటే దాన్ని భద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఇది రుద్రాక్ష కంటే కొద్దిగా తక్కువ మహిమ కలిగిందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మూడవది ఇంద్రాక్ష. ఇంద్రాక్ష అంటే వేరుశనగ గింజ పరిమాణంలో అండాకారంలో ఉంటే దాన్ని ఇంద్రాక్ష అంటారు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇంద్రాక్ష ధారణ విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత నాలుగవది సహస్రాక్ష. సహస్రాక్ష అంటే ఇంద్రాక్షలాగే వేరుశనగ గింజ పరిమాణంలో అండాకారంలో ఉండకుండా బల్లపరుపుగా ఉంటుంది. దాన్ని సహస్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. సహస్రాక్షను ధారణ చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా రుద్రాక్ష పెద్దదిగా ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, పెద్దవిగా ఉన్నటువంటి రుద్రాక్షలు ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది.